పిల్లలు చదువు చాలా విలువైంది. ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నాకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే చదువుకోవడం, అంటే వేరే ఏమీ లేదు. అడుగుతున్నా ఏం కాబట్టి మా నాన్న ఒక చిన్న వాచ్మెన్ పనిచేశాడు. సో వాళ్ళు ఇచ్చిన నేను టెన్త్ క్లాస్ వరకు కూడా చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా మీరు నాకు తెలిసి మీరు కొలతల్లో పోతుంటారు కదా, మీరు మీద తర్వాత అన్ని పనులు చేశాను. సమరాజెస్ వచ్చిన దళితాలు వచ్చిన ఊరు వచ్చినా సరే వ్యవసాయ పనులకు వెళ్ళి మేము పనిచేసిన వాళ్ళం. చేసుకున్న వాళ్ళు వచ్చిన డబ్బులు తీసుకొని బట్టలు కొనుక్కోవడం, బుక్స్ కొనుక్కోవడం ఇదంతా చేసేవాళ్ళం. సో అలా కష్టపడి ఈరోజు మీ ముందు నిలబడ్డాము. చదువు నుంచి ఎస్పెషల్లీ మేము చెప్పిన మా హెడ్మాస్టర్ గారు కానీ ఇటువంటి టీచర్స్ కానీ ఏదో మేము మా జీతం వస్తున్నాయి ఇలా చెప్తున్నాము మాకు మంట అయిపోతుంది అనే విధంగా కాకుండా ఈ పిల్లల్ని ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్, ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్గా ఉండాలి. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చదువుకోరు మార్కులు రావు అనేది పాత కాన్సెప్ట్. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మార్కులు రావు లేదా వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు టీచర్స్ అనేది పాత కాన్సెప్ట్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత టీచర్స్ కూడా డూయింగ్ దేర్ జాబ్ విత్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు కూడా బాధ్యత కలిగి పిల్లల్ని చదివిస్తున్నారు, పిల్లల్ని వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేస్తున్నారు. సో నేను నా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అప్పీల్ చేసేది ఏంటంటే చదువుకి విలువ మనం వాళ్ళకి చెప్తామని వాళ్ళు మర్చిపోతారు. ఆ విలువను చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మీ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జీవితంలో కష్టాలు నష్టాలు ఎదుర్కొనేంత వరకు ఎంత వాల్యుబుల్ థింగ్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి సందర్భం కాదు. ఎవరు చెప్పరు, ఏం చేస్తారు, చెప్ క్లాస్ తెలియాలంటే అరే ఎల్లో ఆటలు నడిచా లేదా ఎవరైనా వ్యవసాయం చేసుకొని చెప్పేస్తారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈక్వల్ అన్ని కూడా సమానంగా చెప్పారు. దానిలో ఉన్నటువంటి దానికి మనము వెతికి తీయడంలోనే ఉపాధ్యాయుల యొక్క శక్తి సమర్థులు ఆధారపడవచ్చు. ఒకరు ఆటలో మంచి ఉండొచ్చు, ఒక చదువులో బాగుండొచ్చు. సో ఒక విద్య అనడాన్ని దాని యొక్క విలువను, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దాదాపు మధ్యతరగతి విలువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక్కడ బాగా పోలీసులు జరిగిన ఉండరా, ఏమైనా గవర్నమెంట్ ఎడిపిల్ వల్ల కూర్చున్న మీద ఇవ్వలేదా లక్షాధికారులు లేదా ఎవరు లక్షాధికారులు మధ్యతరగతి మీరంతా మేము కోరుకునే దగ్గరకి స్థానం చెప్తున్నారు కదా. మాకు 4 ఎకరాల పొలం ఉంది, మా నాన్నకు 10 ఎకరాల పొలం ఉంది, మాకు ఉన్న పెద్ద ఇల్లు ఉంది, మీరు చెప్తున్నారు కదా అవన్నీ మీ ఆస్తి కాదు తెలుసా. ఎవరు అందరూ ఏ మా బాబుకి 10 ఎకరాల పొలం ఉందిరా, అదే అయితే సంవత్సరంలో ఎకరం అమీయం పెడతారు అని ఉంటారా. అదే మీ పేరు చేశారంటే ఏ మా బాబుకి 10 ఎకరాల పొలం ఉందిరా, జనం మొత్తం పెడతారు అంటారా. ఉంటారు నాకు తెలిసి తెలుసు సార్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఈరోజు పిల్లలు మీకు నిజమైన ఆస్తి మీ తల్లిదండ్రులకు ఇచ్చే ఆస్తి కాదు. తల్లిదండ్రులు కొలవ పనిచేసి ఇల్లు పనిచేసి ఇచ్చిన ఆస్తి కాదు. ఏంటి తెలుసా, మీరు చదువుకొని రేపు పొద్దున ప్రయోజనమై దేశానికి ఉపయోగపడే పౌరులు అయినప్పుడు దానికి తోడుపడినటువంటి ఉద్యోగం ఉంటారో చదువు, దట్ ఈస్ ద రియల్ ప్రాపర్టీ, అది నిజమైన ఆస్తి. అదేవిధంగా అందరూ అనుకుంటారు నాకు పదిగా ఉంది ఇది కాదు, నీ ఏంటి ఆస్తి ఏంటి, యాక్చువల్గా ఏంటి నీ నిజమైన ఆస్తి ఏంటి, చదువు ఏంటి, చదువు తప్ప నువ్వు ఏమీ ఏమి లేదు. ఎస్పెషల్లీ ఈ 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు చెప్పారు ఉన్నారు ఇక్కడ 9th క్లాస్ పిల్లలు కూడా మీరు గమనించిందంటే 10th క్లాస్ అయిన తర్వాత అమ్మాయికి 16 సంవత్సరాలు 10 పదవులు వస్తాయి. నెక్స్ట్ నుంచి కాలేజ్ బంద్, కాలేజ్ బంద్ ఎక్కడ 1 ఎకరా వస్తారు
కూడా ఇంటర్మీడియట్ చేయడా ఫెయిల్ అనుకో ఏమంటారు పాఠ భావనకు బాగుంది పాఠ అంటే టాలెంట్ చేయలేదు మ్యారేజ్ అతను ఏమంటారు సో ఎస్ఎస్ఎల్ఈ ఇక్కడ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటుంది ఈ ఆచారం ఇప్పుడు తెలియజేసుకోవాలనుకుంటే 18 ఇయర్స్ ఏదంటారు 18 సంవత్సరాలు ఈ 18 సంవత్సరాలు లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకున్నారని తెలిసిందనుకో వాళ్ళని మీ అమ్మను మీ నాన్నను తర్వాత పెళ్లి చేసిన పెళ్లి కొడుకును చేసిన చెల్లి కట్టాలి అందరం కూడా గుట్టలు వేస్తాం అర్థమైందా సో ఇప్పుడు వదిన ఏదైనా అయ్యి ఎవరైనా ఆడపిల్లలు నువ్వు చెప్పినాక అయిపోయింది ఇక మేము చదివించలేము పెళ్లి చేస్తామంటే ఆడపిల్లలు చెప్పేది ఎక్కువసేపు ఆడపిల్లలు ఖచ్చితంగా మేము పెళ్లి చేసుకున్నప్పుడు నాకు నేను చదువుకుంటాను అని చెప్పాలా చెప్తారా చూస్తే కదా నాకు దయకండి చేసిన కాలంలో అప్పుడు చెప్తాను సంగతి సో మంచిగా అందరూ కూడా చదువుకొని మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా నువ్వు తయారు కావాలి బాల్య వివాహాలు అనేది చేసుకోవద్దు దయచేసి తర్వాత చేంజ్ లేబర్ ఇవ్వదు ఎందుకంటే అమ్మానాన్న పనులు స్థాయిలో తప్పలేదు కానీ పెద్దలు హోటల్లో పనిచేయడం పేపర్ బ్యాగ్ వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ సేవ్ లేదు అంటే బాల కార్మికులు ఉంటుంది దీని పూర్తి చేస్తున్న పిల్లలతో పనిచేస్తే బాల కార్మికులు యాక్ట్ ఎందుకు అవన్నీ కూడా మీరు ఎక్కడ పరిస్థితుల్లో ఒప్పుకో తర్వాత అన్నిటికంటే బాగా నాకు ఇష్టమైనది ఏంటంటే టీచింగ్ ఫీల్డ్ నేను సెంట్రల్ నుంచి హైదరాబాద్లో ఎంఏ చేశాను తర్వాత ఎంపీ చేసినప్పుడు ప్రైవేట్ జాబ్ వస్తే ఒక దేవుడు లెక్చరర్ జాబ్ చేశారు నేను లెక్చరర్ అయితే ఒక లెక్చరర్ లెక్చరర్ తీసుకెళ్ళి అనుకున్నాను కానీ సడన్గా ఎక్కువ కోసుకోలేదు దాంట్లో చెప్పాను వచ్చేసింది జాబ్ ఇంకా మళ్ళీ ఇంకా బయటికి పోయే అవకాశం లేదు ఏమంటారు అందరు నివారణ చేస్తే మనం మౌనాలు చేసింది ఇంకా మావాలా కాదా చాలా దాంట్లో చేసినాం కానీ ఇక ఈ తెలిసి పోవడం మావాలా కాదా కానీ ఎందుకు బాగాయిపోయింది వేరే జాబ్స్కి కూడా ఏది బాగాయిపోయింది సో పిల్లలు ఇక్కడ వచ్చేసుకోండి ఈరోజు చాలా మంది వచ్చారు మీకు ట్యాక్స్ తర్వాత మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సామాగ్రి ఇస్తున్నారు అవి తీసుకున్నాము వెళ్ళిపోదామని కాదు మీరు ఈ మీటింగ్ పెట్టాము ఇంత మంచి పెద్దలు ఇక్కడ వచ్చారు వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నాం ఈరోజు మేము ఏం నేర్చుకున్నాం ఎస్ఐ గారు మాట్లాడిండు మా అభిమాని గారు మాట్లాడిండు తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడింది కదా ఏం నేర్చుకున్నాం ఒకటే ఒక పదం ఏం నేర్చుకున్నామంటే చదువు విలువైంది అదే మన జీవితం అనేది అనంతరం మీ యొక్క మనసులో మెరుగుతూ ఉండాలి దాని గురించి మనం విలువ కట్టలేదు సో అందరూ కూడా బాగా అలసిపోయినారు ఈ పాఠశాలకు మనం నేను ఖచ్చితంగా వస్తాం నేను ఇంటి దాంట్లో అయిపోయి ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇంత పాఠశాలకు వస్తాను వచ్చినప్పుడు ఏం చేయాలి నాకు కనపడాలి అంతేనా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒకరు ఎమ్మెల్యేకు మొదలుకు మొదలు లేదు సినిమా టీవీ సీరియల్ ఉంటుంది టీవీ సీరియల్ గురించి ఆలోచిస్తారు కొంటారు తర్వాత ఏమంటారు తెలియాలి రేపు రేపు తండ్రి కదా ఏమంటారు తెలియదా ఇంటి వాళ్ళు సరే కానీ చదువు మాత్రం ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఓకేనా మళ్ళీ నేను ఇదే జిల్లాలో ఉంటా ఇప్పుడు ఎంత 2012 సంవత్సరం ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు లేదా ఒక పట్టణంలో చదివితే మీ డిగ్రీ అయిపోతుంది అన్నీ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీరు ఎక్కడన్నా కానీ మంచిగా ప్రయోజనం లేదు ఏదో ఒక మంచి జాబ్ చేసి రాబడితే సార్ ఇట్లా పలానా రోజులు బేగంపేట మీటింగ్ పెట్టారు మీరు ఆ మీటింగ్ రోజు తిన్నాము ఏదో ఉపయోగపడ్డాయి మేము చదువుకుంటున్నాము ప్రయోజనం లేదని అనుకుంటే ఇప్పుడు పెద్దలు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మనము న్యాయం చేసిన అవసరం కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచిగా ప్రయోజనం లేదు మా బెంగళ గ్రామము బెంగళ పచ్చడి ఏది ఏంటి లేకుంటుంది నేను బస్సు దేగడంలో దిగడా దేగడనుకున్నా మా దగ్గర కూడా దేగడం నాకు తెలియదు బస్సు దేగడం గురించి ఎట్లా దిగడం దేగడ వస్తుంది సో అంత ఎగ్జిగా ఉన్నాం మనము మీరందరూ కూడా అది చదువుకోవాలా ఇంకోటి ఈ కార్యక్రమంలో ఇంకోటి మీరు ఇష్టం మర్చిపోయాను చాలా చాలా మంది ఉంటారు కానీ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు మానవ సేవయే
మానవ సేవ మనం అనుకుంటాం కదా, పోటీతో ఉంటారు కానీ ఎవరు ఒక పిలిపోయిన విషయం పెట్టడం, దానివల్ల వాడికి ఉపయోగం లేదు మాకు ఉపయోగం లేదు. సో ఒక ఉపయోగపడి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ పెద్దలంతా కలిసి ఒక ఇండియా లెవెల్ ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇలాంటి బీడీపీల కోసం వాళ్ళ చూసినంతగా ఇలాంటి వాళ్ళ కళాకారులు కానీ వాళ్ళ యొక్క కళను ఉపయోగించి చేస్తున్నటువంటి ఒక సర్వీస్ ఖచ్చితంగా ఇట్ విల్ బి రికగ్నైజ్ బై గాడ్. మనం దాన్ని మనం కారణంగా గుర్తించేది దేవుడు గుర్తిస్తారు గుర్తిస్తారు రాజు రికగ్నైజ్ సర్వీస్. సో మనం కూడా ఈరోజు మనము వీళ్ళ దగ్గర నుంచి సహాయం పొందుకున్నాం, రేపు వచ్చిన మనము మనకు సహాయం చేసి చూస్తున్నాం వల్ల అంతేనా, సహాయం చేయడం అనేది పొందడం అనేది అక్కడ మీద సూచిస్తుంది. సహాయం చేసే లెవెల్ ఉండాలి కదా పిల్లల, ఒకటి సహాయం చేసే లెవెల్ ఉండాలి మనం. ఒక చేత సహాయం కొన్ని స్థితిలో ఉండకూడదు, అంటే వాళ్ళు పొందడమే కాదు మనం ఇచ్చారని కాదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకొని అక్కడికి రావాలి. ఉపాధ్యాయులు కూడా మంచిగా పిల్లల్ని బాగా వాళ్ళ యొక్క విద్యలో మంచి సహకారం అందించి మంచిగా మీకు మంచి భవిష్యత్తును అందిస్తారని ఆశిస్తూ మీ యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆ భగవంతుని మనపూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ యొక్క మా యొక్క మండలానికి వచ్చి రాజపేట మండలంలో దైవపేటకు వచ్చిస్తూ ఇంకా మెరుగైన సమయాన్ని మనకు కేటాయిస్తూ మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకందరికీ ఈ యొక్క ట్యాక్స్ తర్వాత ఎక్కువ సంబంధించినటువంటి సాయన్న గారు తర్వాత మా రామకృష్ణ సారు వారి యొక్క కళాబృందము వీళ్ళందరికీ కూడా మన మనలందరి కూడా కుటుంబం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.